బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఉప్మా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అబ్బా ఉప్మానా, ఉప్మా ఎవరు తింటారు బాబు అని అనుకుంటున్నారా? ఉప్మా ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చేసుకునే విధానం బట్టి ఉంటుంది టేస్ట్ కూడా. ఉప్మాను అంత తేలిగ్గా తీసివేయకండి. ఉప్మా మనకి చాలా టైంలో ఆదుకుంటూ ఉంటుంది. సడన్గా చేయాలన్నా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మరి చూడండి ఫంక్షన్స్లో వాటిలో ఉప్మానే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఉప్మాను అంత తేలిగ్గా తీసివేయకండి. చాలా బాగుంటుంది, చక్కగా చేసుకుంటే తినాలనిపిస్తుంది కూడా. మరి ఎలా ఉందో ఆ ఉప్మా, నేను చేసినటువంటి ఉప్మా విధానం ఎలా ఉందో, ఏవేంటి ఇంగ్రీడియంట్స్ వేసాను ఈ వీడియోలో మీరు అందరూ చూసేయచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్తగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కినాక చూడండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కగానే దాంట్లోకి ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ, ఆ రవ్వని అందులో వేసుకుని దోరగా వేపుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. రవ్వ వేగిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నానండి. ఈ గిన్నెలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యి కాగ్గానే చూడండి తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఆ తర్వాత తరిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసేసుకోవాలండి. వాటిని కూడా బాగా వేపుకోవాలి. మరి మాడిపోనీయకుండా కొంచెం వేగంగానే చూడండి వాటర్ వేసుకోవాలి. నేను కప్పుతో ఒక కప్పు రవ్వ వేసాను కాబట్టి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి, అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలు దాంట్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళని బాగా మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం వేపి ఉంచుకున్నటువంటి ఈ బొంబాయి రవ్వని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉడుకుతుండగా తరిగి ఉంచుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు మరియు క్యారెట్ను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. తీసి చూద్దామా ఇప్పుడు మూత? చూడండి పర్ఫెక్ట్గా ఉప్మా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అన్నమాట. చూడండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి, తినాలనిపిస్తుంది కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లోకి తాలింపుకు సరిపడ్డ ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె కాగుతుండగా తాలింపు గింజలు వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసేసుకున్నాను. వాటిని బాగా వేపుకోవాలి, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి.
ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వాటర్ అంతా మరిగిపోతుంది కదా ఇప్పుడు గోధుమ రవ్వని తీసుకుని ఈ వాటర్ లోకి వేసేసుకుంటానండి ఇప్పుడు కొద్ది సేపు మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చూడండి చక్కగా ఉడికింది కదా నాటు రవ్వ ఉప్మా అంటే గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట ఇప్పుడు మనం గీరి ఉంచుకున్నటువంటి ఈ క్యారెట్ ని వేసేసుకోవాలి దీంట్లో ఉప్మా అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మరలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామా ఉప్మా ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది ఈ విధంగా మనం క్యారెట్ తురుము గనక వేసుకుంటే గనక ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది ఈ విధంగా మనం ఉప్మాని తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ మరి మీకు నేను చేసినటువంటి ఈ రెండు రకాల ఉప్మా రెసిపీలు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ